ఒక అక్రమంగా పెట్టిన కేసులో సక్రమ బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. దీని మీద వక్ర భాషలు చెప్పకపోతే మంచిది, ఎందుకంటే మన దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషియరీ మీద కూడా ఈ రకమైన కామెంట్స్ మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మంచి కామెంట్స్ కాదు. అది కవిత గారు డిజర్వ్స్ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది, ఇచ్చింది, అందరు గౌరవించాలి. మరి ఈ సందర్భంగా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. తుది తీర్పు కూడా ఇదే మాదిరి ఉంటుందని ఆశిస్తున్నాం. పాజిటివ్ అంతా మనం ఆర్గ్యుమెంట్స్ని కూడా ఫాలో అయినాం, చూసినాము. చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. దీంట్లో ఛార్జ్షీట్ వేయబడింది, విచారణ పూర్తయింది, ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీంకోర్టు భావించింది అనేది కూడా లైవ్లో మనం డిబేట్ను చూసినాం. ఆర్గ్యుమెంట్స్ను సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ కూడా చూసినాం. అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మార్చి 15 నుండి కవిత గారు జైల్లో ఉన్నారు, ఇవాళ బెయిల్ వచ్చింది. సంతోషించదగ్గ అంశం, దీనికి వక్ర భాషలు వద్దు అని చెప్పి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం.